బుజ్జి అది ఆ కాన్సెప్ట్ హైలైట్. అందరికన్నా ముందర సావిత్రి గారి గొప్పతనం అది తీసి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. కల్కి సినిమా ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా వచ్చిన తర్వాత కొంచెం తక్కువ, చాలా మంది ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు, కానీ ఇది మటుకు ఉన్నదానికన్నా ఎక్కువ రీచ్ అవుతుంది. ప్రతి వాళ్ళు ఏగర్లీ వెయిటింగ్. ఇంకోటి ఏంటంటే మన వన్ లాస్ట్ థింగ్ ఈ చేయకూడదు అంత గొప్ప. సో ఆ స్టేజ్లో ఉన్నదే ప్రభాస్ అన్న అది అనమాట. ఆల్ ది బెస్ట్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏంటంటే కల్కి. ఈవెన్ మన మనమే సినిమా రిలీజ్ అయింది, మన మన శర్వానంద్ ఆయన కూడా చెప్పారు, మన శర్వానంద్ ఫస్ట్ 20 ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు చైల 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 పాట ఎవడ మర్చిపోగలడు శర్వానంద్. అప్పుడే 20 ఏళ్ళ ఇలా గడిచిపోయింది అనుకున్నా, కానీ లాస్ట్ 5 ఏళ్ళు గట్టుకాలం మన ఇది ఎందుకో తెలుసు. అది లక్కీగా మనం మళ్ళీ మన కొంతమంది యూట్యూబ్లో అది చెప్పి వాళ్ళు కల్చర్ని డిస్టర్బ్ చేసేలా ఉంటే సినిమాలకు వచ్చి చదివేసని చెప్తున్నారు. అలా కాకుండా ఒక నాగశ్వని కానీ ప్రభాస్ అన్న కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు సినిమాల్లో ఉన్నా కూడా ఒక చదువుకి సంస్కారానికి చాలా పెద్ద పీట వేసేవాళ్ళు. సో దీంట్లో కూడా ఎంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఆ బుజ్జి ఆ కార్ అది డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటంటే ఇది అసలు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, ప్రభాస్ గారు అందులో నాగశ్వని గారు వాళ్ళకున్న వెల్ ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ అందులో ఈ స్పెషాలిటీ ఆ చదువుకున్న వాళ్ళు అందరూ ఆ నాగశ్వని గారు అంటే మన ఇంటలెక్చువల్ లైఫ్ ఫస్ట్ టైం నాగశ్వని గారు అంటే సచ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ మైండ్ అందరూ యాక్సెప్ట్ నాగశ్వని గారు. దీంట్లో నేర్చుకోవాలంటే